శ్రీ సాయిబాబా ఎవరు నిన్న ఉపోద్ఘాతం అనేది మిగిలిపోయింది కదా ఇంకా రెండు పేజీలు మీకు చెప్తానని చెప్పాను కాబట్టి సైరా దయచేసి రెండు పేజీలు కూడా పూర్తి చేసుకుందాం ఉపోద్ఘాతం తర్వాత బాబా గారి జీవిత పారాయణ మొదటి అధ్యాయం ప్రారంభిస్తున్నాం ఈరోజు గురువారం కాబట్టి ఈరోజు గురువారం నుంచి మళ్ళీ బుధవారం గురువారం వరకు ఈ పారాయణం ఉంటుంది దయచేసి అందరూ కూడా ఫాలో అవ్వండి యూట్యూబ్లో రవి సాయి వీడియోస్ అని టైప్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే గంట సింబల్ మీరు ప్రెస్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అనేవి కూడా మీకు నోటిఫికేషన్ కింద తప్పకుండా వస్తాయి కాబట్టి ప్రతి నోటిఫికేషన్ రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేయండి రవి సాయి వీడియోస్ అని సరిపోతుంది ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోతాం ఇప్పుడు బాబా గారి యొక్క జీవిత పారాయణం అనేది అందరికీ తెలిసిన విషయమైనా సరే తెలిసిన పారాయణమైనా సరే మరొకసారి మనం గుర్తు చేసుకుందాం ఇప్పుడు కరోనా సమయంలో ఇప్పుడు అందరూ కూడా ఆయురార్గ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని బాబా గారిని మనస వాచ కోరుకుందాం కాబట్టి శ్రీ సాయిబాబా ఎవరు అనే ఉపోద్ఘాతం ఇంకా మిగిలి ఉంది కాబట్టి నిన్నటి ఉపోద్ఘాతం అనుసరించి సాయిబాబా ఎవరు అవును ప్రశ్నకు మూడు విధములుగా సమాధానం చెప్పవచ్చు దీర్ఘాలోచన చేయకే విషయం గూర్చి కానీ మనుషులను గూర్చి కానీ అభిప్రాయము చెప్పు అభ్యాసం గలవారు సాయిబాబా ఒక పిచ్చి ఫకీర్ వారనియు వారు షిరిడీలో శిథిలమై పాడుబడిన మసీదులో నివసించి ఉండేవారనియు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుచు తమకు తమను దర్శించిన వచ్చిన వారిని నుంచి దక్షిణ రూపంగా ధనం వసూలు చేయుచుండేవారని చెప్పుదురు ఈ అభిప్రాయం తప్పు ఆర్య తర్ఖడ్ గారి స్నేహితుడు ఒకసారి బాబా దర్శనానంతరం బాబా వద్ద సెలవు పుచ్చుకొని బొంబాయి తిరిగి పోవునప్పుడు కంటతడి పెట్టుకున్నాను అతనితో బాబా ఇట్లనను పిచ్చివాణి వల్ల ప్రవర్తించుచున్నావేమి నేను బొంబాయిలో మాత్రమే నీతో లేదా దానిని తర్ఖడ్ గారి మిత్రుడిట్లో జవాబిచ్చాను నాకు ఆ విషయం తెలియదు ఎందుకనగా మీరు బొంబాయిలో నాతో ఉన్నట్లు నా అనుభవము లేదు కదా అని బాబా గారికి సమాధానం చెప్పడం జరిగింది అప్పుడు బాబా గారు చెప్తున్నారు మీరు బొంబాయిలో నాతో లేనట్టు అనుభవం కలదా అంటే అందులోకి బాబా ఇట్లనను ఎవరైతే బాబా షిరిడీలో మాత్రమే ఉన్నారని అనుకుందరో వారు బాబాను నిజంగా గ్రహించలేరని తెలుసుకొనగలను కొందరు సాయిబాబాను మహాసిద్ధ పురుషుడని మహమ్మదీయులు బాబాను తమ పీరులలో ఒకరిగా భావించారు హిందువులు బాబాను తమ మహాత్ములలో ఒకనిగా గ్రహించిరి ప్రతి సంవత్సరం షిరిడీలో జరిగే ఉత్సవంలో నిర్వాహకులు తమ ప్రకటనలలో బాబాను సంత చూడామణిగా పేర్కొనబడిరి అటువంటి బాబా యొక్క ఉపోద్ఘాతాన్ని ఇప్పుడు మీరు వింటున్నారు దయచేసి శ్రద్ధగా వినండి ఈ అభిప్రాయం కూడా సరైనది కాదు శ్రీ సాయిబాబాను సన్నిహితముగా వాస్తవముగాను సేవించిన వారు మాత్రము బాబాను భాగవత అవతారంగా చెప్పినప్పటికీ భావించుచున్నారు దీనిని దిగువ కొన్ని దృష్టాంతముల ఇచ్చేదను శ్రీ సాయిబాబా సర్వంత్రియామి బివి నరసింహస్వామి వారు రచించిన బాబా సూత్రములో పలుకులోని గ్రంథమును పీటికలో ఇండోరు హైకోర్టు జడ్జి గారు ఎంబి దేవగారు ఇట్లు వ్రాసి ఉన్నారు బాబా శశీర్లుగా ఉన్నప్పుడు వారక రూపుదాల్చిన భగత్వ రూపముగాను తమ భక్తులకు బాసిల్లుతూ తమ లీల ప్రబోధాల ద్వారా సాధకుల మార్గంలో ప్రకాశింపజేయుచుండేవారని వారి సత్వరమైన దేహము మాయమైపోవును కానీ దానిలో అప్పుడుండిన బాబా మాత్రము ఇప్పటికీ అనంత శక్తి వలె నిలిచి వారు సమాధి చెందకముందు భక్తులకు తోడ్పడినట్లే ఇప్పటికీ వారు వారిని ఆశ్రయించు 50 మందికి భక్తులకు కూడా నిశ్శబ్దముగా సహాయం చేయుచున్నారు అందుకే బాబా గారికి మనం జీవిత పారాయణంలో చెప్పిన విధంగా ఈ పారాయణ మనకి చెప్తుంది బాబా గారు సమాధి చెంది ఉన్న బాబా గారికి త్రికరణ శుద్ధిగా మనసు పెట్టి మనం బాబా గారికి పిలిచించు ఓయని పడుకుతాడు బాబా అని ప్రతి ఒక్కరు చెప్పిన విధంగా సమాధి చెందిన సమాధి వద్దకు వెళ్ళి శ్రద్ధా సౌర్య అర్పించి బాబాకు మనం పిలిచించు మనకు దర్శనమిచ్చి మన యొక్క కోరికలు తీర్చుతారని మనందరికీ తెలిసిన విషయమే అలాగే శ్రీ బివి నరసింహ గారు రచించినట్టు భక్తుల అనుభవంలో
పుస్తకంలోని మొదటి పేజీల్లో ఉత్తర భారతదేశంలో ఉన్న ఒక హైకోర్టు జడ్జి గారు వ్రాసి ఉన్నారు. నేను సాయిబాబును సృష్టి స్థితి లైకారకుడుగా భావించదును. 1918 సంవత్సరంలో వారు సమాధి చెందిన ముందు నేను ఇట్లా భావించేదని. ఇప్పటికీ నేను ఎట్లా భావించున్నాను, వారు మాత్రం వారు సమాధి చెందినట్లు లేదు. నా దృష్టిలో వారు అన్ని పరిమితులకు అతీతులు. వారు మా మధ్య ఉన్నప్పుడు వారి మానవ శరీరము మా కనుల ముందు సంచరించుచుండాను. ఒక్కొక్కప్పుడు మా దృష్టిని విశేషముగా ఆకర్షించబడాను, కానీ ఎక్కువ భాగము మా ఇరుకలో నిలిచినది మాత్రం వారి అనంత తత్వమే. శాశ్వతము అశాశ్వతముల అద్భుత సమ్మేళనమే అయినటువంటి మానసిక ప్రతిబింబములలో వారు మాకు భావించేవారు. ఆశాతత్వమైన తమ మానవ దేహము ఉన్నప్పుడు మా ముందర కనిపించి నిరూపించేవారు. ఇప్పుడు ఆకస్మికమైన అశాశ్వతమైన ఆ దేహము మాయమై సాయిబాబాయను శాశ్వతమైన అనంత శక్తి మాత్రము నిలిచి ఉన్నది. బివి నరసింహస్వామి గారి రచించబడిన భక్తుల అనుభవంలోని గ్రంథంలో 1920 పుటలలో ఆచార్య జీజీ నాఖే ఎంఎస్సి పూనా ఇంజనీరింగ్ కాలేజ్ ఇట్లు చెప్పి ఉన్నారు, ఇంటి వద్ద నిత్యము నేను పూజించు గృహదేవతల మధ్య సాయిబాబా నొకరిని ఉంచితిని. సాయిబాబా భగవంతుడు, ఆయన సామాన్య సత్పురుషుడు కాదు. మా మామగారు ఒక శ్రీమాన్ భూటే, నా భార్య నా తల్లి గొప్ప సాయిభక్తులు. వారు సాయిబాబాను భగవంతుడిని వాళ్ళు పూజించుండేవారు. నేను క్రొత్తగా షిరిడీకి పోయినప్పుడు ఒకనాడు హారతి సమయంలో సాయిబాబా మిక్కిలి కోపోద్రిక్తుడై ఉండటం అకారణముగా వారు కోపించుచు శపించుచు భయపెట్టుచుండేరు. ఇదంతా బాబా లీలా మహత్యం. ఆయన పిచ్చివాడ ఏమన్నా అని సంశయించుచు నా మనస్సులో మెదిలినది. మామూలుగానే హారతి పూర్తి అయ్యను. ఆనాటి సాయంకాలం నేను బాబా పాదంలో ఒత్తుచుంటేనే అప్పుడు బాబా ప్రేమగా నా తలను నిమురుతూ నేను పిచ్చివాడను కాను అనెను. ఎంత ఆశ్చర్యము, నా హృదయ గల భావమును గ్రహించుచున్నారు. వారికి తెలియకుండా మనము ఏ రహస్యము దాచజాలము. వారు అంతర్యామి, నా ఆత్మ యొక్క అంతర్యామి. వారు అంతర్యామిత్వమును గూర్చి నాకు అనేక నిదర్శనములు కలిగాను. వారు నాతో మాట్లాడుచున్నప్పుడు నా హృదయంలో కూర్చుండి మాట్లాడుచున్న వలె మాట్లాడేవారు. నా హృదయంలో గల ఆలోచనలు కోరికలు గ్రహించుచుండేవారు. వారు నాలో ఉన్న భగవంతుడు వారే. భగవంతుడిని నిశ్చయించుటలో నా కిట్టి సందేహము లేకుండా ఒకప్పుడు వారిని నేను పరీక్షించుచుంటేనే. ప్రతి పరీక్షలో వారు సర్వజ్ఞులనియు వారి ఇచ్ఛానుసారము సర్వమును నడిపించుచుండెను అని ఒకే నమ్మకము కలుగుచుండెను. రావు బహదూర్ ఎండబ్ల్యూ ప్రధాన్ వ్రాసిన శ్రీడీ సాయిబాబాను గ్రంథమునకు ఉపోద్ఘాతములో గౌరవనీయులను అమరావతిలో ప్రసిద్ధికెక్కిన వకీలను ఒక దాదాసాహెబ్ ఖవార్డే ఇట్లు చెప్పుచున్నారు. శ్రీ సాయిబాబా ప్రతి వారి అంతరంగమునందున మొదలు ఆలోచనలన్నీ తెలిసిన వాణి వలె ఉండి వారి కోరికలను తీర్చి సంతోషములను కలుగుచేయుచుండేవారు. ఆయన భూమిపైన కరుణామయ దైవమునిచే భావము కలుగుచుండెను. దాసుగుణ మహారాజ్ తమ స్థవనమంజరి యమ ప్రాత్రమునందు సాయిబాబాను జగత్తు యొక్క సృష్టికర్తగాను నిర్మలమైన అంతరాత్మ కలిగిన వాడుగాను నిత్య శాంతిమూర్తిగాను వర్ణించి ఉన్నారు. హేమండ్ పంత్ శ్రీ సాయి సచరిత్రం యొక్క మొదటి అధ్యాయంలో సాయిబాబాను
గోధుమలు విసురు చుండిన ఒక వింత యోగిగా వర్ణించను. కానీ రామ రామ బాబాతో సంబంధము పెరిగిన కొలది బాబాను భగవంతుడనియు సాక్షాత్ బ్రహ్మస్వరూపుడనియు చెప్పి ఉన్నారు. షిరిడి భక్తులు భక్తులందరూ ముఖ్యంగా మాధవరావు దేశపాండే ఉరఫ్ శ్యామ అమ్మవారు బాబాకు మిక్కిలి భక్తులు. వచ్చిన భక్తులందరిలో కలిసి తిరుగుతుండేవారు. అయినప్పటికీ బాబాను దేవ అని సంబోధించుచుండేవారు. ఈ భక్తులందరి అభిప్రాయములను అవధరించి వారు చెప్పిన దానిలోని యథార్థమును గ్రహించే శ్రీ సాయి అవతార పురుషుడనియు భావించదేమోగాక. ఉపనిషత్ ద్రష్టలైన మన పూర్వ ఋషులు భగవంతుడు సర్వంతర్యామి అను సత్యమును దర్శించిరి. బృహదారణ్యక ఛందోగ్య ఖట శ్వేతాసతర శ్వేతాసతర ఉపనిషత్తులు జీవకోటికి సహా సర్వావస్థ సముదాయమున్న ప్రకృతి అంతయు భగవంతుని రచనమణియు అది అంతయు అంతర్యామిని అనగా సర్వమును సృష్టించి పాలించడి భగవంతుడే వ్రాసిపడి ఉన్నదనియు నొక్కనించుచున్నది. ఈ సిద్ధాంతమును నిరూపణ చేయుటకు తగిన ఉదాహరణము శ్రీ సాయిబాబాయే. శ్రీ సాయి సచరిత్రమును సాయిబాబాకు సంబంధించిన ఇతర గ్రంథములను చదివిన వారు తప్పక ఈ సత్యం గ్రహించి యథార్థమైన శ్రీ సాయిని దర్శించగలరు. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఉపద్ఘాతము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఇప్పుడు ఉపద్ఘాతం పూర్తయినది. బాబాగారి మొదటి అధ్యాయము మనం చదువుకుందాం. జీవిత పారాయణం. బాబాగారి యొక్క శ్రీ సాయి చరిత్రము మొదటి అధ్యాయము. గురుదేవ స్తుతి. తిరగలిని విసురుట. భావి వేదాంత తత్వము. గురుదేవస్తుతి. పూర్వ సంప్రదాయమగు హేమండ పంత్ సంప్రదాయ పారము హేమండ పంతుకు శ్రీ సాయి సచరిత్రము గ్రంథమును గురుదేవ దత్తతో ప్రారంభించుచున్నాను. ప్రప్రథమున విఘ్నేశ్వరుని స్మరించచ్చు. ఆటంకమును తొలగించి ఈ గ్రంథము జయప్రదంగా పోగున్నట్లు వేడుకొనుచు శ్రీ సాయిబాబాయే శ్రీ సాయినాథుడే సాక్షాత్తు శ్రీ గణేశుడని చెప్పుచున్నారు. పిమ్మట శ్రీ సరస్వతీదేవిని స్మరించి హిమతనివి గ్రంథరచనకు పురిగొల్పినందులకు నమస్కరించచ్చు. శ్రీ సాయి సరస్వతి స్వరూపుడై తమ కథయు తామే గానము చేయుచున్నారని చెప్పుచున్నాడు. తదుపరి సృష్టిస్థితిలై కారకులకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ప్రార్థించి శ్రీ సాయి త్రిమూర్తికరు స్వరూపులనియు సమర్థ సద్గురువులనియు వారు మనలను సంసారమును వదిలి సంసారమును అనే నదిని దాటించగలవారనియు చెప్పుచున్నారు. తర్వాత తమ గృహదేవతయకు నారాయణ ఆదినాథునకు నమస్కరించి వారు కొంకణ దేశంలోని వెలసిరనియు ఈ భూమి పరశురాముడు సముద్రము నుండి సంపాదించవదనియు చెప్పును. వారి వంశ మూలపురుషునికి స్తోత్రము చేసిరి. అటు పిమ్మట వారి గోత్ర ఋషియగు భరద్వాజముని స్మరించను. అంతేగాక యాజ్ఞపల్కుడు భృగుడు పరాశురుడు నారదుడు సనందనాథులు సనత్కుమారుడు శుకుడు శౌనకుడు విశ్వామిత్రుడు వశిష్ఠుడు వాల్మీకి వామదేవుడు జైమిని వంశపాయనుడు నవయోగీంద్రులు మున్నగు పురుషులు మునులను నివృత్తి జ్ఞానదేవు సోపాను ముక్తాభాయి జనార్దనుడు ఏకనాథుడు నామదేవుడు తుకారాం కాన్హ వరవరారి తదితర
అర్వాచైన యోగేశ్వరుని కూడా ప్రార్థించాను. తర్వాత తమ పితామహుడైన సదా శివునకు, తండ్రి రఘునాథునకు, కృష్ణ తల్లికి చిన్నతనం నుండి పెంచి పెద్ద చేసిన మేనత్తకు, తమ జ్యేష్ఠ సోదరునకు నమస్కరించాను. బాబాను వెనకకు జరిపి తిరగలు తీసుకొని గోధుమ పిండిని గోధుమలను వేస్తూ పాటలు పాడుతూ బాబా నామస్మరణతో ఆ తిరగని విసరం ప్రారంభించారు. ఈ నలుగురు స్త్రీలు కూడా బాబా యొక్క సంకీర్తనలో ములుగుతూ పిండిని విసురుతూ వాళ్ళు మధ్యలో అనుకుంటున్నారు. ఈ నలుగురు కూడా బాబాకు ఈ పిండితో ఏం నిమిత్తమో, ఈ పిండి మనకే పంచిపెట్టినేమో, అందుకే బాబా గారు సహృదయులు కాబట్టి బాబా గారు మన పైన ప్రేమతత్వంతో ఈ పిండిని విసిరి మనకే ఇచ్చివేతురు అని మధ్యలో భావించేవారు. పిండిని విసిరిన తర్వాత నలుగురు కూడా నాలుగు భాగాలు చేసుకుంటూ పంచుకొని వారి చెంగులు వేసుకుంటూ కొంగులలో వేసుకుంటూ పట్టుకొని వెడలిపోవడం చూసి బాబాకు చాలా కోపం వచ్చింది. బాబా కన్నులు ఎర్రగా చేసి, ఎవడి అబ్బా సొమ్ముని తీసుకుని పోవచ్చున్నారు, ఇది మీ సొమ్ము, మీరు తీసుకుని వచ్చినారా, ఈ పిండిని మీరు కొనుకోవచ్చున్నారు అని బాబాగారు చాలా కోపదిట్టుడై తిట్టి వారికి ఆ పిండిని లాక్కొని మరలా బాబా ఆ పిండిని తీసుకొని కొంచెం శాంతపరిచి శాంతి చెంది వెంటనే బాబాగారు ఆ పిండిని మరలా వాళ్ళ చేతికి విచ్చి, ఈ పిండిని నాలుగు దిక్కులు కూడా విసిరి మీరు ఊరు చుట్టూ ఈ పిండిని విసిరిరండి అని చెప్పాను. ఈ చర్య చాలామందికి ఆశ్చర్యం కావించింది. ఈ పిండి రొట్టెలు చేసుకుని తినడుకు కానీ పిండిని గ్రామం చుట్టూ విసరమని ఎందుకు బాబా చెప్పారు? అయినా బాబాగారు జగత్కర్తలు, వారు చేసిన పని ప్రతీది కూడా లోక కళ్యాణార్థమే ఉంటుందని వాళ్ళు భావించి బాబా చెప్పినట్లే గ్రామం చుట్టూ ఆ పిండిని విసిరుకొని వచ్చి బాబా ఎదుటి నిలబడిరి. బాబావారు సంతసించి, మీరు చేసిన పని బాగుగా ఉన్నదా, మీరు ఆ పిండిని ఇంటికి కొనుకోవచ్చున్నారు అని అనగా, మమ్మల్ని క్షమించండి బాబా అని వారు పాదాల పైన పడడం జరిగింది. ఈ ప్లేగ్ వ్యాధితో మన గ్రామం చుట్టుపక్క గ్రామాలు కూడా చాలామంది ప్రాణ సంకటంలో పడిపోతున్నారు, కనుక వారిని రక్షించటకే ఈ పిండిని నేను గ్రామం చుట్టూ విసరమని మీకు చెప్పి ఉంటేని అని బాబాగారు సెలవిచ్చినారు. ఇది ఏమి చర్య, ఇది ఎంతటి ఆశ్చర్యమో ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యం చెంది, ఆహా ఇటువంటి మహానుభావుని యొక్క చర్యలు మనకి అర్థం కావు కదా అని భక్తులు ఎవరి మంది ముక్కుపైన వేలు వేసుకొని తదేకంగా బాబాను చూస్తూ ఉండిపోయినారు. ఊరిలో కళరాజాడ్యము కలదని దాన్ని శాంతిమచ్చేటకు అని బాబా ఆ పని చేసి తినని చెప్పి, అప్పుడు ఆ విధంగా విసిరిన గోధుమలు కావని వారు కళరాజాడ్యమును విసిరి ఊరికి అవతల పారద్రోణి అని చెప్పిరి. అప్పటి నుండి కళరా తగ్గిన గ్రామంలోని ప్రజలందరూ ఆనందం చెందిరి. ఇదంతయు వినిన వానికి మిక్కిలి సంతసము కలిగను, దీని గూఢార్థమును తెలుసుకున్న కుతూహలం కలిగను. గోధుమ పిండికి కళరాజాడ్యములకు సంబంధమేమి, ఈ రెండింటికి గల కార్యకారణ సంబంధమేమి, ఒకటి ఇంకోటి దానికిట్లు శాంతింప చేయను, ఇదంతయు అగోచరముగా తోచను. అందుచే నేను తప్పక ఈ విషయమును ఊర్చి వ్రాసి బాబా లీలలను మనసారా పాడుకునే వలనని నిశ్చయించుకుంటాను. ఈ లీలలను చూచి ఇట్లు భావించుకొని హృదయానంద పూరితుడు అయితిని. ఈ ప్రకారముగా బాబా సచ్చరిత్రం రాయటకు ప్రేరేపించబడితే, అట్లే బాబా కృపా కటాక్షములచే ఆశీర్వాదములచే గ్రంథము నిర్విఘ్నముగా జయప్రదము అగు అయి పూర్తి అయినది. తిరగలి విసురుట దాని వేదాంత తత్వము. తిరగలి విసురుట గూర్చి శ్రీడి ప్రజలకు అనేక రీతిములకు ఒకదానిలో వేదాంత భావము కూడా కలదు. సాయిబాబా శ్రీడి యందు సుమారు 60 ఏండ్లు నివసించను. ఈ కాలమంతయు వారు తిరగలు విసిరుచునే ఉండేవి. నిత్యం వారు విసిరినది గోధుమలు కావు, భక్తుల యొక్క పాపములు, మనోవికాసములు, మనోవిచారములు మొదలగునవి తిరగలి యొక్క క్రింది రాయి కర్మ, మీది రాయి భక్తి,
చేతితో పట్టుకొని పట్టుకున్న పిడి జ్ఞానము. జ్ఞానోదయమునకు గాని ఆత్మ సాక్షాత్కారమునకు గాని మొట్టమొదట పాపములను కోరికలను తుడిచి వేయవలయను. అటు పిమ్మట త్రిగుణ రాహత్యము పొందవలను, అహంకారమును చంపుకొనవలయను. ఇది వినగనే కబీరు కథ జ్ఞప్తికి వచ్చును. ఒకనాడు స్త్రీ ఒకతే తిరగలలో ధాన్యము వేసి విసురుచుండెను. దానిని చూచి కబీరు ఏడ్వసాగెను. ఇప్పటి నిరంజుడను ఒక సాధు పొంగడవు చూచి అకారణముగా కబీరు ఇట్లు జవాబిచ్చెను. నేను కూడా ఈ ధాన్యము వలె ప్రపంచమునకు తిరగల ప్రపంచమును తిరగలలో తిరగబడుచున్నాను కదా, తిరుగుచుండేదను కదా, దానికి వినతి విరంటిట్లు బదులు చెప్పాను. భయం లేదు, తిరగలి పిడిని గట్టిగా పట్టుకున్నాము, అంటే జ్ఞానమును గట్టిగా పట్టుకునవలను అని మనకి వేదాంత పరంగా చెప్పుచున్నటువంటి మాట ఇది. అనగా జ్ఞానమును విడువకము అని దాని అర్థం. నేను ఎట్లు గట్టిగా పట్టి ఉన్నాను, నీవును అట్లా చేయము. మనస్సును కేంద్రీకరించము, దూరముగా పూనీయకము. అంతరాత్మను చూచుటకు దృష్టిని అంతఃకర్మలను గానిము. నీవు తప్పక రక్షించబడదవు. మొదటి అధ్యాయము సంపూర్ణం. ఇంకా రెండవ అధ్యాయాన్ని బాబాగారి అధ్యాయం రెండవ అధ్యాయాన్ని మనం మరలా రేపు రెండవ అధ్యాయం ప్రారంభించుకుందాం. దయచేసి అందరూ కూడా రవిసాయి వీడియోస్ అని యూట్యూబ్లో టైప్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, గంట సింబల్ ప్రెస్ చేస్తే మీకు ఈ నోటిఫికేషన్స్ని ఈ వీడియో ప్రతి వీడియో కూడా మీరు ఫాలో అవ్వడానికి బాగుంటుంది. మీకు ప్రతి వీడియో కూడా వచ్చే విధంగా రవిసాయి వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. నమస్తే.